తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెను సంచలనం అని చెప్పాలే. చాలా వరకు ఘటనలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, అనేక పరిణామాలు మారుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం ఎక్కడ చూసినా ఒకే వార్త, బహుజనవాదం ఎటుపోతున్నది. అనేక మంది బీసీ వాదంతో లేకపోతే దళితుల పక్షాన పోరాడతామంటే అనేక మంది వచ్చినప్పటికీ కొంతమంది మాత్రమే ఇక్కడ నిర్దిష్టంగా ఉండగలుగుతున్నారు తప్ప చాలా వరకు మెజారిటీ మంది కూడా రాజకీయ అస్తిత్వాలను కాపాడుకునేందుకు, రాజకీయ స్వలాభం కోసమే పార్టీల వైపు ఫక్తు రాజకీయ నాయకుడిగా మారే ప్రయత్నం జరుగుతూ ఉంది. అనేక మంది బీసీల నాదం ఎత్తుకొని బీసీ సంఘాల పేరిట, దళితులకు ఆత్మగౌరవం పేరిట, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పరిరక్షించబడుతున్న పేరిట అనేక సంఘాలు ఉత్పన్నమైన అనేక మందిని పావులుగా వాడుకొని వాళ్ళ యొక్క ఆశయాల మీద పునాదులు వేసుకొని మెట్లుగా చేర్చుకొని రాజకీయాల వైపు, రాజకీయ పార్టీల వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సమక్షంలో గులాబీ వనంలోకి వెళ్ళబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గడీ ప్రవేశం అని చెప్పి, ఎందుకంటే గతంలో ఇదే గడి అని చెప్పి నినాదాన్ని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అదే గడీలలో, మరి ఫామ్ హౌస్లోనా లేకుంటే తెలంగాణ బోధి వేదికన అర్థం కావట్లేదు. ఎందుకంటే గడి అని చెప్పుకోవాలి ఏదైనా కూడా గడిగానే గతంలో సంబోధించడం జరిగింది. సో తొలివెల్లో కూడా ఎప్పుడెప్పుడు అందరూ చూస్తున్న ఇంటర్వ్యూ రానే వచ్చింది. విశారదన్ మహారాజ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రారంభమైంది. చూద్దాం మనం ఏం మాట్లాడబోతున్నారు, బహుజనవాదం గురించి కావచ్చు లేకపోతే ఈ అంశాల గురించి కావచ్చు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? సో బిఫోర్ వీ గో ఇంటర్వ్యూలకు పూర్తిగా వెళ్ళి గతంలో విభిన్న ఆరోపణలు కావచ్చు, ఏదైతే ఆర్ఎస్ రోహిణి గారు కొన్ని ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి కావచ్చు, మీ యొక్క ధర్మ సమాజ్ పార్టీ కనుక ముందు వెళ్లే ముందు ఒకసారి నాకు అర్థం కాదు. ఎందుకంటే బహుజనవాదం అనే విధానంతో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఆ విధానంతో మెట్లుగా మార్చుకొని రాజకీయ నాయకులుగా మారిపోతున్నారు. బహుజనవాదం అంటే ఒక అర్థం ఏంది క్లుప్తంగా ప్రజలకు తెలియజేసే అర్థం? బహుజనవాదం అంటే వేల సంవత్సరాలుగా ఈ దేశంలో 90% మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని రాజ్యానికి, భూమికి, సంపదకి, జ్ఞానానికి దూరంగా ఉంచింది వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో బాధిత సమాజమైనటువంటి 90% మంది ప్రజల్ని కూడదీసి వాళ్ళందరికీ వాళ్ళ హక్కులని, వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ భూమిని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే బహుజనవాదం. దానికోసం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి పోరాటం మొదలైంది మొన్నటి కాంచీరామ్ వరకు. ఈ మొత్తం లెగసీ ఏదైతే ఉందో ఈ పోరాటం యొక్క స్వరూపమే బహుజనవాదంగా కాంచీరామ్ గారు బయటకు తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు బహుజన పేరుతో సాగుతున్నటువంటి అరాచకాలు, బహుజన పేరుతో సాగుతున్న దుర్మార్గమైన ప్రక్రియలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని రక్షించాల్సినటువంటి, దాని నుంచి మన ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యంగా నేడు ధర్మ సమాజ్ పార్టీ మీద చాలా చాలా పెద్ద బాధ్యత ఇప్పుడు మా మీద పెరుగుతూ ఉంది. కొన్ని పీడిత వర్గాలకి కొన్ని అవకాశాలు కల్పించడం కావచ్చు, ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసమే ఈ బహుజనవాదం అంటారు అయితే. భాగస్వామ్యం కాదు, మొత్తంగా ఈ వ్యవస్థనే కూల్చిపారేసి బహుజన వ్యవస్థని, బహుజన సమాజాన్ని నిర్మించడం ఆల్టర్నేటివ్. ఓకే. అది బహుజనవాదం అంటే తప్ప ఉన్న వ్యవస్థలో హక్కులు అడుక్కోవడం కాదు, ఉన్న వ్యవస్థలో స్పేస్ తీసుకోవడం. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట మీ నుంచి అంటే, చాలా వరకు కూడా మీరు గమనిస్తే బీసీల ఉద్యమాల నుంచి మొదలుకుంటే దళితుల ఉద్యమాలు కావచ్చు, కొన్ని పార్టీల పరంగా పెట్టినప్పటికీ హక్కుల కోసము లేకపోతే మా యొక్క వ్యవస్థలో భాగస్వామ్యం కోసమే పోరాడుతున్నట్టు కనబడ్డది. మొన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కూడా అనేక రకంగా అదే కనబడ్డది, మాకు వాటా ఇవ్వండి, భాగస్వామ్యం అనే ఒక మాట అయినబడ్డ తప్ప మాకే టేకప్ చేస్తామనే సిచ్యువేషన్ కనబడలే. సో అందుకే ఈ క్లారిటీ కోసం మనం అడగాల్సి వచ్చింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో చూస్తే బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా, తర్వాత బహుజనవాదం అనే విషయంలో అనేక సంఘాలు వచ్చినాయి. ఎప్పుడు కూడా అన్ని సంఘాలు కలవవు, ఎందుకంటే మనకు ఉద్యమం ఒకటైనప్పటికీ కూడా ఎవరి పోరాటం దిశగా వాళ్ళ యొక్క స్వలాభం కోసం పోరాడుతున్నారు తప్ప ఎన్ని సంఘాలు వచ్చినా కూడా కలిసే ప్రయత్నం లేదు. సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మేజర్గా మీరు పోయినటువంటి యావత్ భారతదేశం పట్ల ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా కూడా డిఎస్పీ అనేది ప్రత్యామ్నాయం కనబడుతుంది బహుజనవాదానికి. సో రేపటి రోజున మీ డిఎస్పీ యొక్క వాదం కూడా రాజకీయ భాగస్వామ్యం కోసం ఉంటుందా, లేకపోతే మీ యొక్క హక్కు ఏదైతే పూర్తిగా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం ఉంటుందా, లేకుంటే రాజకీయంగానే పోయే అవకాశం ఉంటుందా? మీరు అంటున్నట్టుగా ధర్మ సమాజ్ పార్టీ మీదనే బాధ్యత ఉన్నది, సమాజానికి ఇప్పుడు మేమే ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడున్నటువంటి అగ్రకుల వ్యవస్థని నిర్మూలించి ఆ స్థానంలో మనదైనటువంటి బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావడమే తప్ప మేము ఎవరి రాజ్యం దగ్గరికి పోయి ఎవరి రాజ్యం ముందు మోకరిల్లి ఆ రాజ్యాల ముందు హక్కులు, భాగస్వామ్యము, స్పేస్ అడిగి అలాంటి ఉద్యమం కాదు మాది. మాది మొత్తం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి సాగుతున్నటువంటి
ఈ బహుజన పోరాటానికి లెగసీ వారసత్వంగా ధర్మ సమాజ్ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు నిబద్ధతగా నిలబడతారు తప్ప ఏదో పార్టీల దగ్గరికి పోయి హక్కుల కోసమో సీట్ల కోసమో అడుక్కునే పార్టీ కాదు మాది. ఆ పని చేయడం కన్నా దానికన్నా ఆత్మహత్య సదృశ్యం కరెక్ట్.